బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల కలెక్టర్ ఈరోజు సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లాలో 1750 బెడ్స్ సిద్ధం చేశామని కలెక్టర్ ప్రకటించడం జరిగింది. కోవిడ్ రోగులకు సౌకర్యాలపై ఈరోజు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో 50% పడకలు కోవిడ్ పేషెంట్లకే అని కూడా ప్రకటించడం జరిగింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కు నోడల్ అధికారుల నియామకం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఆసుపత్రుల పనితీరుపై రోజువారీ నివేదికలు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కూడా కలెక్టర్ నివాస్ పేర్కొనడం జరిగింది. శ్రీకాకుళంలో కరోనా నిబంధనలు ఎలా పాటిస్తున్నారు, అలాగే శ్రీనివాస్ ఎలా చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కరోనా విజృంభణ అయితే గత వారం రోజులకు కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రం శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా కూడా 10% కేసులు ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రతిష్టమైనటువంటి జిల్లా కూడా రంగం సిద్ధం చేసింది. అయితే ఇందులో భాగంగానే ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా దాదాపుగా కూడా ప్రస్తుతం అయితే మాత్రం పాక్షిక లాక్డౌన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 6 నుంచి దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కూడా పూర్తి బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి అయితే కరోనా విజృంభణ అయితే మాత్రం విశేషంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో అయితే మాత్రం దాదాపుగా ఇప్పటికే 4000 మంది చికిత్స పొందుతున్నట్లుగా కూడా అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏవైతే కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయో ఆ ఆసుపత్రులు అన్ని కూడా పూర్తి స్థాయిలో రోగులతో నిండిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో మరోవైపు మృత్యువార్త కూడా ఎక్కువగా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో వైద్యపరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అయితే మాత్రం వైద్య శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1500 పైసలకు బెడ్లను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కరోనా పేషెంట్లకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి అయితే మాత్రం జిల్లా యాత్రాంగం కూడా సిద్ధమైంది. అయితే శ్రవణ్, మనం ఫస్ట్ వేవ్ లో తీసుకున్నట్లయితే శ్రీకాకుళంలో కోవిడ్ కేసులు అంతగా లేవు. ఇప్పుడు సెకండ్ వేవ్ లో 4000 చీలిక మీరు కేసులు చెప్తున్నారు, ఇంతలా ఉధృతి అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? అయితే ముఖ్యంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రాకి ఒరిస్సాకి మధ్య సరిహద్దు ప్రాంతం ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి జిల్లాను కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వాల్స్ కూలీలుగా అధికంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఫస్ట్ వేవ్ లో అయితే మాత్రం దాదాపుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి తక్కువ కేసులు నమోదైనటువంటి జిల్లాగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా సెకండ్ వేవ్ లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 1 స్థానంలో కరోనా కేసుల్లో సంఖ్యలో నిలబడింది. అంటే ఇక్కడ కేవలం ఇక్కడ ఉన్నటువంటి వలస కూలీల ప్రభావం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కరోనా మీద ఉండే అవగాహన చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ కేసులన్నీ కూడా నమోదైనట్లు కూడా అధికారులు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా గత 3 రోజులుగా కూడా ప్రతిరోజు కూడా 1200 నుంచి దాదాపుగా కూడా 1800 కేసులు మధ్యలో శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కరోనా ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో ఏ విధంగా ఉధృతి కొనసాగుతుంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే దీన్ని కట్టడి చేసేందుకైతే మాత్రం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించినప్పుడు కూడా లాక్డౌనే కొంత మార్గంగా కూడా ఒక అన్వేషణలో తెలిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్టి అయితే మాత్రం కేవలం పబ్లిక్ ని 6 గంటల పాటు మాత్రమే స్వేచ్ఛగా విడిచిపెడుతూ మిగతా 6 గంటలు కూడా పూర్తిగా కఠిన ఆంక్షల మధ్య మాత్రమే శ్రీకాకుళం జిల్లా బంద్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే కరోనా కట్టడికి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు అనే విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సచివాలయాల ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను కూడా లేకపోతే ఎటువంటి సెంటమ్స్ ఉన్నా వాళ్ళందరినీ కూడా హుటాహుటిన అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి టెస్టింగ్ సెంటర్లకు పంపించి వాళ్ళకి తక్షణ వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీరియస్ గా ఉన్న కేసులన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కరోనా కేర్ సెంటర్లకు అయితే మాత్రం తరలించి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని హుదుదు ఇల్లు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటన్నింటినీ కూడా కరోనా కేర్ సెంటర్లు గా మార్చి ప్రత్యేకించి ఐసోలేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి కరోనా కట్టడికైతే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నప్పుడు కూడా ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా అవగాహన కల్పిస్తే మాత్రం ఆ అవగాహన కల్పిస్తే తప్ప కరోనాని అడ్డుకట్ట వేసే అవకాశాలు అయితే మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రోజు కూడా దాదాపుగా 1770 కేసులు నమోదయ్యాయి. అంటే
శ్రీకాకుళం జిల్లాలో కరోనా ఉధృతి ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పవచ్చు. ఓకే రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.